వెల్కమ్ బ్యాక్. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక వారం రోజుల్లో జరగనున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు హైదరాబాద్ అభివృద్ధి తామే చేశామని, ఇకపై కూడా అభివృద్ధి తమ వల్లే సాధ్యమని చెప్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధి నిజంగా ఎవరి సొంతం అన్నది ఈరోజు మనం ప్రధానంగా చర్చిస్తాం. ఈ చర్చలో మనతో పాటు పాల్గొనడానికి ఉన్నారు శ్రీ ఎం అమర్నాథ్ బాబు గారు, తెలంగాణ టీడీపీ ప్రధాన కార్యదర్శి వారు, అలానే శ్రీ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి వారు, అలానే శ్రీ ఎం రఘునందన్ రావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి వారు, అలానే శ్రీ జి దేవిప్రసాద్ గారు, తెరాస నేత మరియు టీఎన్జిఓల సంఘం గౌరవ అధ్యక్షులు వారు. నమస్తే అండి. ముందుగా దేవిప్రసాద్ గారు చెప్పండి, ఇప్పటివరకు హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేశారు? హైదరాబాద్ అభివృద్ధిని ప్రజలే చేసుకున్నారు 400 సంవత్సరాలుగా. హైదరాబాద్ అభివృద్ధిని ఎవరు, సహజంగానే వచ్చినటువంటి పార్టీలు తమ విజన్ ప్రకారం తమకు తోచినంత అనేక సందర్భాల్లో జరిగేటువంటి సహజమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఓకే, కానీ ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక లోపించడం వల్ల ఈరోజు మనం గత 6 దశాబ్దాల కంటే ముందే హైదరాబాద్ నగరం ఒక అన్ని మహానగరాల్లో 5వ నగరంగా ఇది ప్రసిద్ధి చెంది. అప్పటికే ఇక్కడికి ప్రజలకి అవసరమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి జనాభాకు ఆధారంగా కనీస వసతులు కల్పించేటువంటి పరిస్థితి జరిగింది. కానీ ఈ 6 దశాబ్దాల్లో విపరీతమైనటువంటి వలసలు పెరిగింది, జనాభా పెరిగింది. ఇక్కడ దానికి అనుగుణంగా ఇక్కడ తాగునీటి వసతి కానీ, విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు కానీ, మౌలిక సౌకర్యాలు కానీ, ప్రజలకు ఉండడానికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలను కల్పించడంలో అన్ని పార్టీలు కూడా విఫలమైంది. అంటే జనాభా పెరిగినంతగా అభివృద్ధి మాత్రం జరగలేదు. అంటే జనాభాకు పెరిగినంత అభివృద్ధిగా ఎక్కడో ట్రాఫిక్కు సంబంధించినటువంటి కొన్ని ఫ్లైఓవర్లు రావచ్చు, కొన్ని కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి బిల్డింగులు రావచ్చు, కానీ ప్రజల జీవన ప్రమాణాల్లో పెద్దగా సరైనటువంటి వారికి మౌలిక సౌకర్యాలు అందించడం ఇవ్వాలి. అందరూ చెప్తున్నది అదే కదా, మా మేము సరైనటువంటి సౌకర్యాలు అందించలేకపోయినాం, ఇంకా అందించాలనేటువంటి పద్ధతిలో అందరూ కూడా మాట్లాడుతాం. కాబట్టి దానికి అనుగుణంగా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక అన్ని పార్టీలకు లోపించింది అనేటువంటి మాట వస్తుంది. అందుకే ఇవాళ ఈ 6 దశాబ్దాలుగా చేయలేకపోయినటువంటి పనులను చేయడానికి మేము అవసరమైనటువంటి ప్రణాళికని ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి తమ ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం కానీ, మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నటువంటి ప్రజలు, అంటే ఒక కేవలం హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు ఇలా ప్రజలకి అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా హైదరాబాద్ నగర ఎన్నికల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అనేక హామీలను ఉల్లంఘించిన రాజకీయ పార్టీలను ఇప్పుడు ఈ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను బేరీజ్ వేసుకుని డెఫినెట్గా హైదరాబాద్ నగర ప్రజలు రేపు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందాలన్నా, హైదరాబాద్ నగరంలో కనీస వసతులు పెంపొందాలన్నా, మౌలిక సౌకర్యాలు పెంపొందాలన్నా, తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేయాలనేటువంటి ఒక నిశ్చయానికి అలా వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనబడతాం. రైట్. రఘునందన్ గారు, అంటే బీజేపీ ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక పెద్ద స్థాయిలో అయితే పరిపాలన అయితే సాగించలేదు, ఇప్పుడు కూడా ఒక అలయన్స్ తోటే ఉంది. సో హైదరాబాద్ డెవలప్మెంట్లో బీజేపీ కూడా ఒక రోల్ ఉందంటారా, మీ వాటా కూడా ఉందంటారా ఇందులో? అంటే 4 నల్ల రోడ్లు, 2 అద్దాల బంగ్లాలు కట్టేసి హైదరాబాద్ డెవలప్మెంట్ అని ఎవరైనా చెప్పుకుంటే ఇంకా అంతకంటే మూర్ఖత్వం ఏముండదు. ఓకే, డెవలప్మెంట్ పేరిట అభివృద్ధి పేరిట హైదరాబాద్ని నాశనం చేసినారు. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫ్యాక్ట్. ఒక చెరువు లేదు, ఒక కుంట లేదు, ఒక వాగు లేదు. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి సహజ సంపదలు మొత్తం విధ్వంసం చేసినారు. ఓకే, చిన్నప్పుడు మనం పాడుతున్నటువంటి వందే మాతర గీతంలో ఉన్నటువంటి పదాలు హైదరాబాద్లో పాడడానికి హైదరాబాద్ అర్హత కోల్పోయింది. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని పాడుకునేవాళ్ళం. మీకు రాత్రి ఒకవేళ కరెంటు లేకపోతే బిల్డింగ్ మీద పడుకొని చూడండి, 11 గంటల తర్వాత వచ్చేటువంటి కెమికల్ వాసనకి మీకు ఊపిరితిత్తులలో శ్వాస ఆడక పరిగెత్తి పారిపోయి లోపలికి వచ్చి తల పెట్టుకుని పడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే, శీతల వాయువులు అనేటివి హైదరాబాద్లో కనబడాయి. సో దీనికి ఎవరు కారణం అంటే సుజలం అనేటువంటి పదానికి అర్థం మారిపోయింది. మంచినీళ్ళు తాగాలంటే బిసిలరీ నీళ్లు, లేకపోతే బాటిల్లో నీళ్లు తప్పితే వెనకటికి వాగులలోకి వెళ్ళి చెరువులకి వెళ్ళి తెచ్చుకున్న నీళ్లు దొరకనటువంటి పరిస్థితి. ఓకే, రీసెంట్గా హైదరాబాద్ మీద చేసినటువంటి ఒక సర్వే, హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఉన్నటువంటి చేపల్ని తింటే లెడ్ ఎక్కువ వస్తుంది, రోగాలు వచ్చి చచ్చిపోతారు, క్యాన్సర్కి లీడ్ అవుతుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ట్యాంకులలో ఉన్నటువంటి చేపల్ని తినొద్దు అని చెప్పి బ్యాన్ చేసినారు. లెడ్ ఆర్సెనిక్ లాంటి అతి భయంకరమైనటువంటి విష పదార్థాలు ఇక్కడ పెరిగిపోయినాయి అని చెప్పినారు. నీళ్లు పోయినాయి, గాలి పోయింది, ఫలం సుజలాం సుఫలాం అంటాం. వంటలు ఎట్లున్నాయనే చూడాలి ఒకసారి. నేను ఉండేది పటాన్చేరులో, పటాన్చేరు చుట్టుపక్కల ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్. జనరల్గా మనిషి పుడితే మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది, ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అని చెప్తాం. ఓకే, రక్తంలో హీమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గి లెడ్ పర్సెంటేజ్ పెరిగి ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్ ఇన్ బండ్లగూడ విలేజ్ ఆఫ్ రామచంద్రాపురం మండల్ విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసీ నౌ. ఓకే, రైట్. ఇంకొంచెం ముందుకు పోతే పటాన్చేరు మండల్లో పోచారం అని ఒక విలేజ్ ఉంటుంది. ఒక తల్లికి 14 సార్లు అబార్షన్ అయింది.
ఎందుకంటే ఆ విలేజ్ పక్కన నుంచి నక్కవాగు అని ఒక వాగు పోతుంది. నక్కవాగును చచ్చిపోయింది అని చెప్పి 1981లో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎందుకు చనిపోయింది అని ప్రకటించింది అంటే అందులోకి దిగితే మనుషుల స్కిన్ ఊడిపోతుంది, పశువులు పొరపాటున నీళ్లు తాగడానికి పోతే మూతి మొత్తం కాలిపోయి యాసిడ్ తోటి ఇట్లా బుగ్గలు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే అక్కడ అంతకంటే భయంకరం అంటున్నా. చర్చ అని ఎవరన్నా చర్చించడానికి సిద్ధంగా ఉంటే మేము ఆ వైపు ఆధారాలన్నీ ఇవ్వడానికి ఇచ్చేస్తాం. తర్వాత మేము సుప్రీంకోర్టులో పీల్ ఫైల్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి 43 గ్రామాలలో భూగర్భ జలాలు నాశనం అయిపోయినాయి, వీళ్ళకు ఉచితంగా మంచి నీళ్ళు ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రకంగా అంతా హైదరాబాద్ని అభివృద్ధి చేసినామంటే ఏడుంది, సుజలం లేదు. ఇప్పుడు మంచినీళ్ళు అసలే లేవు, మీరు బావి లేదు, నీళ్ళు చేదుకోవడానికి లేదు, సుజలం పోయింది, సుపలం పోయింది, పటాన్చెరు, రామచంద్రాపురం, బండ్లగూడ, జీడిమెట్ల, షాపూరు ఈ ఏరియాలలో పొరపాటున ఎవరైనా వ్యవసాయం చేసి వడ్లు పండిస్తే ఆ బియ్యంతో అన్నం వండితే పొద్దున 9 గంటలకు వండితే 11 గంటలకు ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది రైస్, లిక్విడ్ లిక్విడ్గా ఫ్లూయిడ్ లాగా తయారైపోతుంది అది. సుజలాం, సుపలాం, మలయజ, శీతలాం అనేటువంటి ఈ మూడు పదాలు కొత్త అర్థాలు రాసుకోవాలి హైదరాబాద్ నుంచి. మాది మెట్రో నగరం అయింది, మాకు మెట్రో రైలు వచ్చింది, మాకు ఫ్లైఓవర్లు వచ్చినాయి, మాకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మాకు రింగ్ రోడ్ వచ్చింది, ఇవి కాదు. నీళ్లు లేవు ఇక్కడ తాగడానికి, తాగడానికి నీళ్లు లేక జనం అల్లాడుతున్నటువంటి పరిస్థితి. పబ్లిక్ టాయిలెట్స్ అస్సలు లేవు. కనీసం గత 6 దశాబ్దాలుగా ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి ఒకసారి సర్వే చేయించండి. ఒక రాజకీయ పార్టీ కన్నా పొద్దున్న లేస్తే 1 కోటి మంది జనాభా నివసించే ఈ నగరంలో ఎవరైనా నేచురల్ కాల్స్ అటెండ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి రోడ్డు మీద, దాని గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎక్కడుంది పరిశుద్ధత అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, రంగుల మేడలు, అద్దాల మేడలు అభివృద్ధికి సంకేతం అనే ఎవరైనా చర్చను కొనసాగించదలుచుకుంటే ఐఎమ్ సారీ, హైదరాబాద్ ని అభివృద్ధి పేరిట నాశనం చేసి తప్పితే అభివృద్ధి అంటే ఏ స్థాయిలో జరిగింది హైదరాబాద్ లో, దానికి కారణం ఎవరంటారు ఇప్పుడు దాకా? అసలు అభివృద్ధి జరగలేదంటూ కొంత అభిప్రాయం కూడా మనకు వ్యక్తం అవుతుంది. ఇప్పుడు స్పష్టంగా ఈ రోజు ఇప్పుడు దేవిప్రసాద్ అన్న మాట్లాడడం కానీ రఘునాథ్ అన్న మాట్లాడడం, మనం అభివృద్ధి అనేది ప్రధానమైన ఎజెండా. మనిషి మొదటి నుంచి ఆదిమానం నుంచి మొదలుకుంటే అభివృద్ధి జరుగుతూనే ఉంది, అభివృద్ధి జరగాల్సింది కూడా. సో అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నాడు దేవిప్రసన్న, ప్రజల అభివృద్ధి కాదు, ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి చేయాలి, అది టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా టీఆర్ఎస్ కావచ్చు, ఇంతమంది పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అభివృద్ధి లేకుండా మనం ఒకవైపు నుంచి నెగిటివ్ వైపు నుంచి చూస్తే, నేచురల్గా మనం నేచర్ వైపు నుంచి చూస్తే చాలా విధ్వంసం, ఈ స్టూడియో విధ్వంసమే, ఈ కెమెరాల విధ్వంసమే, ప్రతి మనం బాటు వేసుకున్న క్లాత్ కూడా కరెక్ట్ కాదు, మొత్తం ఫెస్టిసైడ్స్ నుంచి వచ్చిన క్లాత్, కాటన్ క్లాత్. నేను ఏమంటున్నా అంటే మనం మౌలికమైన వసతులను ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేయాల్సింది, అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఆ రోజు మున్సిపాలిటీ నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఈరోజు రింగ్ రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, లేదంటే కనీసం ఈరోజు కొన్ని లక్షల ఇండ్లు పేదలకు ఇండ్లు కావచ్చు, బస్తీలలో మురుగు నీటి నుంచి మంచినీళ్ళు అందించే ప్రయత్నం కావచ్చు, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ చేసిందా టీడీపీ పార్టీ చేసిందా అనేది చర్చ కాదు ఇక్కడ. ప్రజలను మనం అభివృద్ధి చేయడానికి ఎంతవరకు తీసుకుపోతాం, కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందనేది మనకు తెలుస్తున్నప్పుడు. అభివృద్ధి చేయడానికి, అభివృద్ధి చేసే ప్రయత్నం చేయడానికి తేడా ఉంది కదా. మీరు ప్రయత్నం అంటున్నారు, ప్రయత్నాలు మాత్రమే జరగకపోతే ఇదంతా ఎక్కడిది, ఇప్పుడు వ్యవస్థ అంత ఎక్కడిది? ఒకవేళ 50 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎట్లుంది, 40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎట్లుంది, 30 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎట్లుంది, 10 సంవత్సరాల క్రితం ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఈ రోజు ఊర్లలో కాలం పోయినప్పుడు అక్కడ నుంచి పొట్టచేత పట్టుకొని వస్తే ఇక్కడికి వచ్చేసరికి చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది హైదరాబాద్. కొన్ని లక్షల మంది ఈ రోజు తెలంగాణ 10 జిల్లాల నుంచి ఈ రోజు బతుకుతున్నారంటే హైదరాబాద్లోనే. ఈ రోజు కాలం పోయింది 2 సంవత్సరాల నుంచి, అంతకుముందు 2 సంవత్సరాలు కాలం పోయింది, కాలం పోయినా కూడా ప్రజలు ఎట్లా బతుకుతున్నారు? ఇక్కడికి వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు, కారు నడుపుకుంటున్నాడు, తన పిల్లల్ని మొత్తం తీసుకొచ్చి బతకడానికి అవకాశం దొరికింది. ఈరోజు కంపెనీలు ఇప్పుడు అన్నాడు పటాన్చేరు, మరి పారిశ్రామిక అభివృద్ధి లేకపోతే ఎట్లా? పారిశ్రామిక అభివృద్ధి ఉండాలి, దానికి ప్రణాళిక ఉండాలి, అది లేకుంటే మరిపోతే మనం ఎటువైపు పోతాం అనేది కూడా ఆలోచించాలి. అదేవిధంగా అన్నాడు దేవిప్రసాద్ అన్న ప్రజలకు చేసినామన్నాడు, ఇప్పుడు వాళ్ళు చేసిన 59 జీవో తీసుకొచ్చారు, ఎంతమందికి భూములు ఇచ్చినా కూడా చెప్పాలి, చెప్పకుండా వాళ్ళు ఎట్లా పోతారు ముందుకు? కాబట్టి అభివృద్ధి అనేది జరుగుతుంది, అభివృద్ధిలో మనం ఎంత చేస్తామని చెప్పాలి, అది చెప్పకుండా ఓన్లీ ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధిలో కాంగ్రెస్ వాటా ఎంత ఉందంటారు? అరే కాంగ్రెస్ వాటా మొత్తం ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 60 సంవత్సరాల క్రితం 30 కోట్ల మంది ఉంటే ఆ రోజు 3 పూటల తిండి లేని కాంచి తీసుకొస్తే ఈరోజు ఇక్కడి వరకు 100 కోట్ల మందికి అన్నం తినే అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా అట్లా చెప్పుకుంటా పోతే మెట్రో రైలు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, టోటల్గా నువ్వు లక్షల ఇళ్ళు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రాజీవ కిరణాలలాగా ఉద్యోగాలు కావచ్చు, లేదా డ్రైవర్లకు ఉద్యోగాలు కావచ్చు, టోటల్గా ఈరోజు అభివృద్ధి ఏది చేసినా అది కాంగ్రెస్ పార్టీ చేసిందనే స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఏ ప్రభుత్వం పరిపాలించింది హైదరాబాద్ను, ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం పరిపాలించింది? కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. కాబట్టి ఇప్పటి వరకు చేసిన ప్రతి అభివృద్ధి అది కాంగ్రెస్దే, దాని ఇంకో నో డౌట్.
అంటే సరే దాని గురించి మరి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదాం. అమర్నాథ్ బాబు గారు చెప్పండి, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ వల్లే సాధ్యమైందంటారు, మీరేమంటారు? కాంగ్రెస్ వల్లని కాదు, మీరు టేకప్ చేసినటువంటి డిస్కషన్ మంచిది. భారత్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అయితే ఆత్మస్థుతి పరనింద అంటారు, ఏదైనా కూడా మనం గొప్ప చేశాము లేకపోతే అవతల వాళ్ళని చేయలేదు అనేటువంటి నిందిస్తాం, లేకపోతే సమాజం మీద ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ అప్రోచ్ ఉంటుంది. కానీ బాధ్యత ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బాధ్యత మేమున్నప్పుడు ఇది ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత, అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనం చేయడానికి మన ప్రయారిటీస్ ఏంటి, ఇది ఏదైనా కూడా విజన్ అనేది ఉంటుంది. ఓకే, ఏ పాలిటీషియన్కైనా విజన్ యూ షుడ్ హ్యావ్. అతను మా ఎవరు మిత్రులు చెప్పినట్టు తన పటాంచేరు కావచ్చు, తెలంగాణ హైదరాబాద్ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, కానీ ఇది విజన్ అనేది ఉంటుంది. విజన్ అన్న తర్వాత దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటాం, ప్లాన్ చేసుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్కి పోతాం. ఎగ్జిక్యూషన్ పోయినటువంటి ఈ గత ప్రభుత్వాలలో గత ముఖ్యమంత్రులు అభివృద్ధి అనేది నిరంతరాయం, అలాగే వెనుకబడి ఉంది అంటే వెనుకబడి ఖచ్చితంగా కొన్ని సమస్యలు వెనుకబడి ఉంటాయి, వాటికి ప్రయారిటీస్ ఏంటి అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్కే ఎక్కువ దృష్టి పెట్టారు, హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, ఐటీని అభివృద్ధి చేశారు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేవాళ్ళు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అదే హైదరాబాద్లో ఐటీ మీద పెట్టినటువంటి దృష్టి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుతుంది అని చెప్పడంలో ఎటువంటి నిర్వాదం? ఏ రకంగా అంటే ఇవాళ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ ఉంది, హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, ఇవాళ సైబరాబాద్ సిటీ. సైబరాబాద్ సిటీలో హైటెక్ సిటీ కావచ్చు, మెట్రో లైన్ కావచ్చు, నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఓరియంటేషన్లో ఇప్పుడు మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అయినప్పటికీ కూడా ఇవాళ హైదరాబాద్ ఫుడ్ పెడుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని నేను. గ్రామీణ ప్రాంతంలో రైతులు ఇవాళ నిన్న కూడా 11 మంది రైతులు చచ్చిపోయారు, 3000 మంది రైతులు చనిపోయారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు అనేటువంటిది గత నినాదం. ఇవాళ రైతు అన్నం పెట్టడం కాదు, రైతుకే హైదరాబాద్ అన్నం పెడుతుంది అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే ఇవాళ గ్రామీణ రైతు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాడు, రైతు ఏ రకంగా అన్నం పెడుతుంది హైదరాబాద్? రైతు అంటే రైతులు సంక్షోభంలో ఉన్నారు, వర్షాలు లేవు, భూగర్భ జలాలు పడిపోయినాయి, పంటలు నిలువెత్తున ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటలు నిలువున ఎండిపోతున్నాయి, లేకపోతే వరదలు వస్తున్నాయి, వడగళ్ళ వానలు వస్తున్నాయి, లేదా తుఫాను వస్తుంది, అతను మొత్తం తుడిచిపెట్టుకుపోతా ఉంది. అతనికి మనం ఇచ్చేటువంటి భద్రత ఏంటిది? ఇవాళ ఉన్నటువంటి పిల్లల్ని చదివించుకోవడానికి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ, లేకపోతే ఇంటికి ఒక ఇంజనీరు, లేకపోతే ఊరికి ఒక వాడకు ఒక డాక్టరు, లేకపోతే మరి ఒక ఊరికి ఒక ఎంటర్ప్రినరు తయారయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి ఎట్లా కలిగించారు అంటే ఇవాళ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి ప్రతి ఒక్క దగ్గర ఇంజనీర్లు డాక్టర్లు అయ్యి హైదరాబాద్లో కానీ విదేశాల్లో కానీ ఎక్కడ దుబాయ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోగలిగేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ పిల్లలు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి విద్యావంతులు కావడం వలన వాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఆదుకోగలుగుతుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి నిర్వాదం అభిప్రాయం భేదం లేదు, ఉండకూడదు. మీరు చెప్తున్నారు అంటే ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, వాళ్ళ సీట్ల సంఖ్యలు పెంచారు, ఇవన్నీ చెప్తున్నారు, కానీ వాస్తవానికి సైబరాబాద్లో ఉన్న చదువుకుంటున్న వాళ్ళ సంఖ్య మిగిలిన చాలా అంటే సెకండ్ లెవెల్ టౌన్స్ ఆర్ సిటీస్ ఇన్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే కూడా చాలా తక్కువగా ఉంటాం. మరి ఏ రకమైన చదువుకున్న వాళ్ళని కాదండి, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీతో పాటు ఒకటని కాదు కంపెనీ, మనం విద్యా ప్రమాణాల గురించి మాట్లాడుతూ ఉంటే లిటరసీ రేట్లు చాలా తక్కువగా సైబరాబాద్ లో ఉంటాను, మీరు ఏ రకంగా చూస్తారు? లిటరసీ రేట్ అంటే అండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఏమో మూతబడిపోతున్నాయి, కార్పొరేట్ స్కూల్స్, అంటే మీరు ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు కదా, ప్రాథమిక విద్య కూడా అక్కడ సరిగ్గా మనం అందరికి ప్రొవైడ్ చేయలేకపోతుంటే అది ఏ రకంగా అభివృద్ధి అనుకోవాలి? హైదరాబాద్ లో వచ్చి ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకోవాలని కాదు, గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ చదువుకుని కాంపిటేటివ్ స్టడీస్ చేసి అతను ఒక మంచి ఉన్నత విద్యని అతని ప్రాంతంలోనే ఇంజనీరింగ్ చదువుకోగలిగి హైదరాబాద్కి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు, బెంగళూరుకి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు, అమెరికా పోయి ఉద్యోగం చేస్తున్నాడు. ఇవాళ ఉన్నటువంటి కంపెనీస్లో కూడా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, కన్వర్జీస్, వాసన్ కేర్, నోకియా, ఏడిపి, ఇటువంటి క్యాంబే, ఇటువంటి కంపెనీస్ ఎన్ని వచ్చినాయి. ఇవాళ చూడండి, ఒక్కొక్క ఐటీ క్యాంపస్ నుంచి 15,000 మంది ఒకటేసారి వస్తున్నారు, ట్రాఫిక్ జామ్లు అయిపోయే పరిస్థితి అవుతుంది. అంటే ఆ రకంగా ఇబ్బందులు కావచ్చు, కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఇక్కడ హైదరాబాద్ మాత్రం అన్నం పెడుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం. ఇప్పుడు సైబరాబాద్లో ఉంది పొలిటికల్ క్యాపిటల్ ఒక రకంగా, ఇంకొక రకంగా చూసుకుంటే ఎకనామిక్ క్యాపిటల్.
ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ ఎంటైర్ స్టేట్ కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలని శాసించే పరిస్థితి వస్తుంది. ఇట్లా అభివృద్ధి చెందింది కాబట్టే తెలంగాణకి టీఆర్ఎస్ పార్టీకి దుర్బుద్ధి పుట్టింది. ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క నిధుల్ని ఇవన్నీ కైవసం చేసుకోగలిగితే మన సొంతం, మన కుటుంబం, మన బంధువులు, మన పార్టీ శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా బాగుపరచవచ్చు అనేటువంటి దుర్బుద్ధితోటి, దురాశతోటి ఆలోచన చేసింది తప్ప దీని మీద ఉన్నటువంటి సంపద మీద ఇవాళ 17,000 కోట్ల మిగులు నిధులతోటి తెలంగాణ రాష్ట్రం అప్పజెప్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 70,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఈ 18 నెలల్లో వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి లేదు అని ఒక పక్కన చెప్పొచ్చు, వాళ్ళకు ఒక విజన్ లేదు. ఇవాళ కేసీఆర్ కూడా రాష్ట్రంతో పాటు హైదరాబాద్ మీద ప్రత్యేకమైన దృష్టి ఎక్కడ పెట్టాడు? ఇవాళ 18 నెలల్లో ఏది చేసింది ఒక దేవప్రసాద్ గారు చెప్పండి. అంటే ఇక్కడ ఉన్న మిగులు నిధుల కోసమే కేసీఆర్ గారు తెలంగాణ తీసుకోవడం జరిగింది అన్నట్టుగా ఒక వ్యాఖ్య ఉంది దానికి. మీరు అర్ధరహితమైన, అంటే ఒక తెలంగాణ బిడ్డగా అమర్నాథ్ గారు మాట్లాడేది టీడీపీకి సంబంధించినటువంటి 17,000 మిగులు కోట్లు తీసుకోవడానికి తెలంగాణ రాలేదు. తెలంగాణ అనేక ఆకాంక్షలతో అనేక దశాబ్దాలుగా సాగినటువంటి పోరాటం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బడ్జెట్, ఎందుకంటే హైదరాబాద్ నగరంతో కూడినటువంటి తెలంగాణ వచ్చింది కాబట్టి అప్పటికే ఇక్కడ రిజిస్ట్రేషన్స్, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కంపెనీలకు సంబంధించి కూడా ఇక్కడ అనేక ట్యాక్సులు కట్టేటువంటి విధానం వల్ల, అనేక రకాల వల్ల మనకు వచ్చింది. అంటే వాస్తవానికి హైదరాబాద్ అభివృద్ధి కనుక జరగకపోయి ఉంటే, ఇన్ని లక్షల మంది ఇక్కడ ఉండకపోయి ఉంటే, ఇంత ఐటీ డెవలప్మెంట్ జరగకపోయి ఉంటే తెలంగాణ కోసం ఇంతటి పోరాటం జరిగేదా అన్నది ఒక ప్రశ్న ఉంది. ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ నగరం కోసం, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి కేవలం ఒక ఐటీ కంపెనీలు మాత్రమే కాదు కదా. హైదరాబాద్ నగరం అంటే చాలా కోట్లాది మంది ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేసేది 0.001% కూడా ఉండరు. 99% ప్రజలు ఐటీకి బయటనే ఉన్నారు. ఐటీకి ఇలా ఐటీ కంపెనీలు వచ్చినాయంటే అదేం తెలుగుదేశం పార్టీ వలనో లేకుంటే ఇంకొకరి వలన రాలేదు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భౌగోళిక పరిస్థితులు, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఇక్కడ పెట్టుబడులకు కానీ, ఇక్కడ అవసరమైనటువంటి మానవ వనరులు కానీ, ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరం ఒక సురక్షితమైనటువంటి ప్రాంతం. ఇవాళ మిగతా మనం స్టేట్లలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా ఐటీకి సరైనటువంటి ప్రాతిపాదిక లేదు. వాటికి భౌగోళిక పరిస్థితులు లేక అన్ని కూడా హైదరాబాద్ నగరానికి వచ్చిన, ఇది ఎవరో తెచ్చినటువంటిది కాదు. అటువంటి క్రమంలో ఇంకా బెటర్గా ఉన్నాయి కదా బెంగళూరు కానీ చెన్నై కానీ, ఇంకా అందుకే ఇంత ఉండి కూడా కేవలం ఒక ప్రచారం కోసమే ఒకటి రెండు కంపెనీలు కానీ దీని తర్వాత ఇప్పుడు ఇంకా ఇక్కడ అవకాశాలే ఇంకా రావాల్సిన అవసరం ఉన్నటువంటి ప్రయత్నం కూడా. దేవప్రసాద్ గారు చెప్పండి, ఐటీ అభివృద్ధి వాస్తవంగా తెలుగుదేశం హయాంలో జరిగిందంటారా? ఆ అభివృద్ధి వారికి మీరు ఆపాదిస్తారా? ఇప్పుడు అశోకుని కాలంలో చెట్లు ఉంటాయి, దాని తర్వాత ఒక ఆయన పోతే పల్లె బాటేస్తాడు, తర్వాత రోడ్ వస్తుంది, రోడ్ అయినాక తార రోడ్ వస్తుంది. ఇది ఎవరి అభివృద్ధి అంటే ఏం చెప్తాం? సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ మామూలు ట్రంకాల దగ్గర నుంచి ఇలా మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, రకరకాలు చేస్తూ ఉన్నాం. క్రమేణా సమాజంలో వచ్చేటువంటి పరిణామ క్రమంలో మార్పు అనేది ఆదిమ మానవు నుంచి ఇలా మనం ఈ ప్రజాస్వామ్య దానికి వచ్చినాం. ఈ మార్పు అనేటువంటిది అనివార్యం. ఇవాళ ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా రాబోయే కాలంలో ఇంకా రకరకాల అభివృద్ధులు జరుగుతాయి. కానీ ఈ మానవ క్రమాన్ని అంతా కూడా మనకే ఆపాదించుకునేది, మనమే అభివృద్ధి చేసినాం అనేటువంటి చెప్పుకోవడం అనేటువంటి అర్ధరహితం. ఇవాళ శ్రీనివాస్ కూడా అన్నారు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్లు పెంచడం వల్ల, అది నేను అదే చెప్పబోతున్నా, అంటే అమెరికాకి పంపించే అవకాశం ఈ రోజు చాలా కుటుంబాల్లో జరుగుతుంది, అంటే మా వల్ల కాదా అని అడుగుతున్నారు. తెలంగాణకు జరిగిన అత్యంత నష్టం ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ రావడం. అసలు ఉద్యోగాలు ఇక్కడ అవకాశాలు ఉన్నప్పుడేమో మా దగ్గర ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదు తెలంగాణ ప్రాంతం మొత్తంగా కూడా చూసుకుంటే. ఒకవేళ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాత ఇమ్మడి మబ్బడిగా ఒక్కొక్క మా జిల్లాలో అయితే ఒక కాలేజీ కూడా లేకుండా ఇవాళ ఒక 100 కాలేజీల వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఇమ్మడి మబ్బడిగా పర్మిషన్లు ఇవ్వడం, రియంబర్స్మెంట్ సౌకర్యం కోసం వాటిని ఉపయోగించుకోవడం, విద్యార్థులందరూ, నిన్న ఒక సర్వే వచ్చింది మీరు పత్రికల కూడా, 80% మంది ఇంజనీరింగ్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇవాళ ఉపాధి లేక అలమటిస్తున్నారు అనేటువంటి వార్త నిన్న మొన్న సర్వేలో తేలింది. కాబట్టి అసలు ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు. తెలంగాణలేమో నౌకర్లు ఉన్నప్పుడేమో మాకు ఇంజనీరింగ్ కాలేజీలు రాలేదు, మొత్తం నౌకర్లు లేనటువంటి స్థానంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి ఇల్లు గుళ్ళ అన్ని అమ్ముకొని ఇంజనీరింగ్ చేసి ఇలా రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ఏంటి? అవసరమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవాల్వ్ కాలేకపోవడం, అంటే ఈ ప్రాంతానికి ఏం అవసరం ఏంది అనేది. కాబట్టి ఇంజనీరింగ్ కాలేజీ వచ్చినాయన గొప్పతనమో లేకుంటే ఇంకోటి గొప్పతనం, నేను అందుకే అంటున్నాను, అంటే ఈ అభివృద్ధి అంతా కూడా సమాజ పరిణామ క్రమంలో వచ్చేటువంటి అభివృద్ధి జరుగుతుంది. కానీ నాయకుల విజన్ వల్ల, పార్టీల విజన్ వల్ల, అది పార్టీలకు ఉండేటువంటి కాన్సెప్ట్ వల్ల దాన్ని మనం ఇంకా సృజనాత్మకంగా, కేసీఆర్ గారి పిల్లలు అమెరికాలో, దేవిప్రసాద్ గారి పిల్లలు హైదరాబాద్ లో ఇంజనీరింగ్ అవసరం లేదు, వాడికి ఉపాధి అవసరం లేదు, తల్లిదండ్రులను పోషించాల్సిన ఎవడంటున్నాడు? మీ ఇష్టం వచ్చినాడు, మీ ఆటలు కదా, మీరు చేసిందే కదా
అవసరం లేని దగ్గర వేరే కాలేజీలు పెట్టారు, అవసరం ఉన్న దగ్గర ఒక కాలేజీ. అసలు అసలు ఈ రోజు తెలంగాణ అంటే తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు టిఎస్ఐ పాస్ తీసుకువచ్చి ఉన్నది ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో దానిపైన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది స్వాగతించే విషయం కాదంటారు. నేను అందుకే ఏం చెప్తున్నా, ఉన్నటువంటి సమాజ పరిణామ క్రమంలో మార్పులు వస్తాయి, ఆ మార్పును మరింత సృజనాత్మకంగా తీసుకొచ్చేటువంటి విజన్ రాజకీయ పార్టీల్లో ఉంటే అది ప్రజలకు మరింత ప్రత్యేకంగా చేసేది కాదు అభివృద్ధి అంటారు. అలాంటప్పుడు మరి గోదావరి జలాలు వస్తున్నాయంటే అది మావల్లే వస్తున్నాయంటూ మరి తెలంగాణ ప్రభుత్వం క్లెయిమ్ చేయడం కరెక్ట్ అంటారు. అభివృద్ధి అంటే పైపులు వేయడం, కాలువలు తవ్వడం. మేము చేసే సృజనాత్మకత ఏంటంటే అందులోంచి నీళ్లు తీసుకురావడం, ఇదే తేడా. ఇప్పుడు ఇంతకాలం చేసిండ్రు, 10 ఏళ్ల పాటు పైపులు వేసిండ్రు, రకరకాల కసరత్తులు చేసిండ్రు, కానీ హైదరాబాద్ నగరానికి అసలు ఆల్టర్నేటివ్ ఇలా వాటర్ ఎక్కడి నుంచి అనేటువంటి పరిస్థితి లేదు. ఇలా సింగుల్లో నీళ్లు లేకపోవడం వల్ల ఇలా సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి సందర్భం ఉంది. హైదరాబాద్ నగరం ఉన్నటువంటి కోటి ప్రజలకు అవసరమైనటువంటి నీటిని ఏం తీసుకురావాలనేటువంటి ప్లాన్ వాళ్ళు ఇప్పుడు వేసిన చెప్పానండి. ఏం రెండు ఫేజులు తీసుకొచ్చారు, మాకు తెలుసు. అవసరం ఉంటే మీ పుణ్యమాట గోదావరి ఎండిపోయింది, కృష్ణ ఎండిపోయింది, మంజీర ఎండిపోయింది, అన్ని ఎండిపోయింది. మీరు అవసరం ఉంటే కుప్ప, మీరు చేసిన యాగాల పుణ్యం. తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంది మీకు, అందుకే ఇంతకాలం ఇట్లా నడిచింది. ఇప్పుడు అందుకే ఇలా తెలంగాణ ప్రభుత్వం వాటర్కు సంబంధించినటువంటి మేము పైపులు మేము వేసినాము, గోతులు తవ్వినామని మేము చెప్తలేము. ఇలా ప్రజలకు అవసరమైనటువంటి పనులని ప్రజలకు ఉపయోగపడే విధంగా మలచడంలో ఇలా మేము సక్సెస్ సాధించడం. ఇలా విద్యుత్ కూడా గతంలో కూడా ఉండే, మరి ఎందుకు ఇవ్వలేకపోయినరు విద్యుత్ని? హైదరాబాద్ కాక మిగిలిన తెలంగాణలో విద్యుత్ నిరంతర సరఫరా జరుగుతుంది, నిరంతర సరఫరా విద్యుత్. ఇప్పుడు అసలు కరెంట్ వేసుకుందామంటే కూడా బోర్లు వైపరీత్యాల వల్ల ఇలా ఒక ఒక మా జిల్లాలు చూసుకుంటే 100,000 బోర్లు ఉంటాయి. ఇప్పుడు 100,000 బోర్లలో 20,000 బోర్లు కూడా నడుస్తలేవు. రఘునందన్ గారు, ఇందాక ఐటీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, అంటే ఐటీ అభివృద్ధి అంటే దేశవ్యాప్తంగా జరిగిందంటారా, లేదా ఓన్లీ హైదరాబాద్ లో జరగడానికి మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందంటారా? కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు హయాన్ లోపల హైటెక్ సిటీ రావడం, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ రావడం, ఇట్ ఈస్ అన్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అది దాన్ని యూ కాన్ డినే, ఐ కాన్ డినే. చరిత్ర చెప్పినటువంటి వాస్తవాలను ఎవరు డినే చేయలేదు. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నెగిటివ్ కోణంలో చూస్తే అన్ని నెగిటివ్గా కనబడుతున్నాయి అన్నారు. హైదరాబాద్లో కనీసం పబ్లిక్ టాయిలెట్ లేదు సోదర అంటే 15 ఏళ్ళలో ఆలోచించే దిక్కులేని మీరు. నెగిటివ్ కోణాలు ఏంది, పాజిటివ్ కోణాలు ఏంది? అభివృద్ధి అంటే ఏంది? నేను మళ్ళీ అడుగుతా ఉన్నా, మీరు చెప్తున్నటువంటి ముచ్చట్లు రోడ్లేసులే అభివృద్ధి? రోడ్లు ఎవరైనా వేస్తా ఉన్నారు, ఇలా మెట్రో వేస్తున్నామని రోడ్ కీపక్ కాపక సగం బంగ్లాలు కూడా కొడతా ఉన్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా మీ అభిప్రాయాలు మీరు చెప్పండి, మా అభిప్రాయాలు మమ్మల్ని చెప్పనియండి. అభివృద్ధి అంటే డిస్ట్రక్షన్ కాదు, అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి డిస్ట్రక్షన్ అభివృద్ధి కానే కాదు అని చెప్తా ఉన్నాం మేము. ఇలా కొద్ది రోజుల తర్వాత ఇలా ఎట్లయితే మంచినీళ్ళ కోసం నీళ్ళ బాటిల్ పెట్టుకుని పోతా ఉన్నారో, ఇంకో 20 ఇయర్స్ తర్వాత వెనకాల ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని పోవాల్సిన పరిస్థితికి మనం నెట్టివేయబడతా ఉన్నామని చెప్తా ఉన్నాం. థింకింగ్ దట్ యాంగిల్ అని చెప్తా ఉంటే వీళ్ళంతా ఏదో నెగిటివ్ కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. బట్టలు వేస్తే పొల్యూషన్ వస్తుంది, బట్టలు వేయకుండా పొల్యూషన్ వస్తుంది, ఇవన్నీ మాకు కూడా తెలుసు. మేము కూడా చదువుకొని వచ్చినాం. పటాన్చెరులోనే లేదు పొల్యూషన్, పంజగుట్ట సిగ్నల్ కార్డు నిల్సన్ చూస్తే పొల్యూషన్ కనబడుతుంది. ఢిల్లీలో మెట్రోలతో ఎంత పొల్యూషన్ వచ్చింది, ఎంత రాలేదు అనేది కేజ్రీవాల్ 4 రోజుల నుంచి లెక్కలు చేసి చెప్తా ఉన్నాడు. కార్లతో ఎంత పొల్యూషన్ వస్తుంది, కారు లేకపోతే ఎంత పొల్యూషన్. నేను చెప్పింది ఎందుకు చెప్పినాను అంటే, డెవలప్మెంట్ అంటే 4 బంగ్లాలు, 4 సైబర్ సిటీలు కాదు అని చెప్తా ఉన్నా. సైబరాబాద్ మొత్తంలో ఎక్కడైనా ఒక చోట పబ్లిక్ టాయిలెట్ ఉందా చెప్పండి. హైదరాబాద్ రైతులు వచ్చి గొప్పగా బతుకుతారు అని చెప్తారు. పల్లెటూరులో 20 ఎకరాలు ఉన్న రైతు వచ్చి ఇట్లా ఛాయబండి పెట్టుకున్నాడు, పల్లీలు అమ్ముకుంటున్నాడు, పల్లీలు అమ్ముకుంటున్నాడు. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి శ్రీనివాస్. ఐ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. యూపీఏ పాలనలో నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలే, అభివృద్ధి గురించి ఏం జరిగిందనే చెప్పడానికి వచ్చినా వాస్తవాలు వినే ఓపిక ఉండాలి. యూపీఏ 10 సంవత్సరాల్లో 2.5 లక్షల మంది రైతులు చచ్చిపోయారు, ఎవరికి చెప్పుకోవాలి? మరి మీ కన్స్ట్రక్షనే అభివృద్ధి అయితే, మీ మెట్రోలే అభివృద్ధి అయితే, మీ రింగ్ రోడ్లే అభివృద్ధి అయితే తెలంగాణ రైతులు ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది రైతులు చచ్చిపోయారు? ఏం చేసిరు మరి? ఈ దేశానికి అన్నం మీరే పెడితే, స్వాతంత్రం మీరే చేస్తారు, రోడ్లు మీరే చేస్తారు. మరి మీ 10 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు మీరు పరిపాలించినాక మీ 15 ఏళ్లలో 2.5 లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు? దిస్ ఈజ్ నాట్ ద కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసం అని చెప్పినాను, అది ప్రకృతికి జరుగుతున్నటువంటి విధ్వంసం. ఇలా ప్రపంచ దేశాలన్నీ దాని మీద మాట్లాడుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇలా పొద్దున దినపత్రికలు చూసినాం, 200 హీరోషిమా బాంబుల్ని నీరు సాగర సముద్రం లోపల గర్భంలో దాచుకున్నట్టు పరిశోధనలు చెప్తా ఉన్నాయని చెప్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటు, మీరు చెప్పిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మీరు చెప్తున్న హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే, మీరు చెప్పిన హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే భౌతికంగా అభివృద్ధి కనబడతా ఉంది. భౌతికంగా నేను అదే చెప్తానండి, మళ్ళీ తార్ రోడ్లు ఇంకొంచెం వెడల్పోయినాయి,
మధ్యలో మెట్రో పిల్లర్లు వచ్చినాయి. అంటే పదం వాటికి అసలు ఆపాదించే అవకాశమే లేదంటారా? ఏంది అభివృద్ధి అని మీరు దేన్ని అనుకుంటున్నారు? జీవన స్థితిగతులలో ఏమైనా మెరుగైన ప్రమాణాలు వచ్చినాయా? మనుషులకు పెరుగుతున్నటువంటి ఉద్యోగ కల్పన పెరిగిందా? మనిషి ఆర్థికంగా తన సంపాదనని పెంచుకునేటువంటి స్థితిలోకి వచ్చినాడా? తన జీవన ప్రమాణాలు ఏమైనా పెరిగినాయా? లైఫ్ స్టాండర్డ్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగింది అని నేను చెప్తున్నా. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, ఆమోదించకుండా డెవలప్మెంట్ జరగలేదని, ఇది తెలుగుదేశం బీజేపీ చర్చగా మీరు మార్చదలుచుకుంటే మీరు మార్చుకోరు, నాకేం అభ్యంతరం కాదు బ్రదర్. ఇప్పుడు నేను చెప్పేది ఏం మాట్లాడుతున్నాము, నేను చెప్పేది నేను చెప్పనియండి. డెవలప్మెంట్ పేరిట జరుగుతున్న విధ్వంసం గురించి నాలంటల్లో మాట్లాడతాం, మీకు ఇష్టం ఉంటే వినండి, లేకపోతే మొత్తం మేమే కట్టినాం హైదరాబాద్ మొత్తం మీరే అని చెప్పుకుంటే చెప్పుకోండి. అటువంటి ఎనీ అబ్జెక్షన్, నేను ఎన్డీఏ చేయలేదని చెప్పలేదు. ఎంఎంటీఎస్ ని లింగంపల్లి దాకా తీసుకొచ్చి నేను ఒకటే చెప్తా, వాటర్ ఇప్పుడు కేసీఆర్ ఎన్డీఏ గవర్నమెంట్, అరే మీరు కేసీఆర్ ఇద్దరు తిట్టుకుంటే కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు కేసీఆర్ చంద్రబాబు గారిని ఇద్దరిని విమర్శించమంటే వారి కంటే గొప్పగా విమర్శించగలుగుతాం, వారి కంటే గొప్పగా సమర్థించగలుగుతాం. అది కాదు ఇష్యూ అక్కడ, వాస్తవాలు మాట్లాడే ఓపిక ఉండాలని చెప్తా ఉన్నాను. ఎన్డీఏ హయాంలో, ఎన్డీఏ హయాంలో లింగంపల్లి దాకా ఎంఎంటీఎస్ వచ్చింది, లింగంపల్లి నుంచి పటాన్చే వరకు ఎంఎంటీఎస్ తీసుకుపోమని కాంగ్రెస్ హయాంలో 15 అడిగినాము. 8 కిలోమీటర్లు తీసుకుపోయినామో చెప్పమని చెప్పారు వారిని, కాంగ్రెస్ నాయకుల్ని శ్రీనివాస్ యాదవ్ గారిని. ఇప్పుడు దేశంలో వచ్చినటువంటి హైవేలు, ఇప్పుడు వారు చెప్పిన డెవలప్మెంట్ హైవేలే అభివృద్ధి అయితే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వచ్చిన హైవే ఎవరు ఆలోచన, ఎవరు రూపకల్పన చేసారు దానికి? క్వాడ్రా ట్రయాంగిల్ రోడ్స్ ఎవరి వల్ల వచ్చినాయి? నేషనల్ హైవేస్ అంత అభివృద్ధి చెందిన ఎవరికి? అసలు గ్రామీణ సడక్ యోజన పేరిట మట్టి రోడ్లు లేకుండా అన్ని గ్రామాలకి తార్ రోడ్లు తీసుకొచ్చింది ఎవరు? సుజలధార పేరిట ప్రతి గ్రామానికి మంచినీళ్ళు తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ ఎన్డీఏ అదంతా మీరు అభివృద్ధి అంటున్నప్పుడు ఇక్కడ జరిగిన రోడ్ వైడింగ్లు మీరు అభివృద్ధిగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఎక్స్ప్రెస్ వే అని ఒక అభివృద్ధిలో ఒక భాగంగా మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే కట్టడానికి అయినటువంటి కాస్ట్ ఎంత, దాని మీద రన్ అవుతున్నటువంటి వెహికల్స్ ఎంత, ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ పేరిట జరిగిన డిస్ట్రక్షన్ ఎంత అనేది ఫస్ట్ చూడండి. ఎంతమంది జీవనోపాధిని కోల్పోవలసి వచ్చింది దానివల్ల, దాంట్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఎంతమంది, దాని మీద ఈ రోజు ట్రావెల్ అవుతున్నటువంటి 2 గంటల ప్రయాణం ఒక 25 నిమిషాల్లో ఇప్పుడు జరుగుతుంది, ఎంతమంది పోతున్నారు? ఎస్ ఐ డూ అగ్రీ, దిల్సుఖ్ నగర్ నుంచి పటాన్చేరు వరకు పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఉండాలని నేను కూడా కోరుకుంటాను. కానీ దానివల్ల ఎంతమందికి డ్యామేజ్ జరుగుతుంది, ఎన్ని ప్రాపర్టీస్ నష్టం జరుగుతూ ఉన్నాయి, దానివల్ల ఫీజిబిలిటీ ఎంత ఉందనే చూడండి. పీవీ ఎక్స్ప్రెస్ హైవే మీద ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది, లేదా పటాన్చేరు నుంచి దిల్సుఖ్ నగర్ వరకు అట్లాంటి రోడ్ వేస్తే ట్రావెల్ చేసే వాళ్ళు ఎంతమంది, ఏది ఎకనామికల్ గా బెటర్ ఉంటుంది, వైబిలిటీ ఉంటుంది అనేది ఆలోచించాలి. ఎయిర్పోర్ట్ కి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదండి. బాధ్యత ఉంది, 100కి 100% బాధ్యత ఉంది. దాన్ని పీవీ ఎక్స్ప్రెస్ హైవే నేను ఇప్పుడు తప్పు పట్టలేదు. నేను చెప్పింది కన్స్ట్రక్షన్ పేరిట జరుగుతున్న డిస్ట్రక్షన్ ని కూడా ఇంకొక కొనంలో చూడాలి అన్న. కానీ జరిగినప్పుడు ఇటు అటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షాప్స్ కానీ ఇల్లు కానీ ఉంటున్నప్పుడు వాటిని ఏమాత్రం టచ్ చేయకుండా రోడ్ వైడింగ్ ఎలా ప్రాక్టికల్ గా పాసిబుల్ అంటారు? ఎక్కడైనా సరే హైదరాబాద్ 100కి 100% వాటిని డిస్టర్బ్ చేయాల్సిందే. వారికి ఉపాధి ఎక్కడ కల్పిస్తున్నారు? వారిని ఎక్కడ పెట్టతారు? రోడ్ల వెడల్పు పేరిట మీరు డిసేబుల్ చేస్తున్నటువంటి పీపుల్ అందరికి ఎక్కడ ఉపాధి ఇస్తా ఉన్నారు? వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించండి. 100కి 100% గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ విలువ 20,000 ఉంటదండి జూబ్లీ హిల్స్ లోపల. గవర్నమెంట్ మామూలుగా జూబ్లీ హిల్స్ లో అమ్ముకుంటే 7 లక్షల రూపాయలు వస్తుంది సార్. హౌ యూ విల్ కంపెన్సేట్ ఇట్? హౌ యూ విల్ కంపెన్సేట్ ఇట్? 36 రోడ్ నెంబర్ 36 లో ఉన్న ఒక బంగ్లా కొలవడితే 1 కోటి రూపాయల బంగ్లా ఎట్లా కంప్లీట్ చేస్తారు? ఇక్కడ మూల మీద నందిని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ మళ్ళీ కొనసాగిద్దాం. శ్రీనివాస్ యాదవ్ గారు మీతో మొదలు పెడదాం, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం. వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ యాదవ్ గారు మీతో మొదలు పెడతా ఉన్నాను, చెప్పండి. సబ్జెక్ట్ డైవర్ట్ అంటే చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే రోడ్లు వైడెన్ చేశారు, వాళ్ళకి నిజంగా కాంపెన్సేషన్ ఇచ్చారని ఒక సూటి ప్రశ్న వేశారు రఘునందన్ రావు గారు, మీరేమంటారు? దానికి సమాధానం చెప్తూనే దానికంటే ముందు కూడా రఘునందన్ అన్న 2-3 చాలా ప్రశ్నలు కాంగ్రెస్ మీద యుద్ధం ప్రకటించినట్టు మాట్లాడండు. చెప్పండి. ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా మంది చేసుకున్నారు, వాళ్ళు తెలుసో తెలియదో చూసుకోవాలి. ఒకటి రెండో విధంగా ఏంటంటే, ఈరోజు ఒక ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి రైతులకు పని లేని కాలంలో, మొత్తం కరువు వచ్చిన కాలంలో కనీసం వాళ్ళకు పని ఇవ్వాలనే ఆలోచనతోనే తీసుకొచ్చింది. అదేవిధంగా రైట్ టు ఫుడ్, ఈరోజు ప్రతి ఒక్కరు అన్నం తినాలనే ఆలోచన, ఇవన్నీ తీసుకొని పక్కన పడేసి రైతులు 100,000 మంది చచ్చిపోయారు, 1,00,000 మంది చచ్చిపోయారు అని ఇట్లా చెప్పుకున్నట్టు కాదు. అదేవిధంగా ఈరోజు డెవలప్మెంట్కు అభివృద్ధి అంటే అభివృద్ధిని యాక్సెప్ట్ చేయకపోతే ఎట్లా? అభివృద్ధిని యాక్సెప్ట్ చేయాలి అది ఎవరైనా కూడా. ఈరోజు మా తాత గొర్రెలు కాచిండు, మేము గొర్రెలు కాయాలనా? అంటే గొర్రెలు కాయకుండా ఉండి నేడుకి వచ్చి మాట్లాడడం అది వినాశనం అవుతుందా? నేను మా తాత ఏం పని చేసినా నేను అదే పని చేస్తేనే కరెక్టా?
అంటే నేనేమంటున్నా అభివృద్ధిని ఏ ప్రభుత్వం ఉన్నా, నేను ఎంతమంది చెప్పినా అది ఏ ప్రజలు ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిన బాధ్యత ఉంటే చేయాలి, దాన్ని ఒప్పుకోవాలి. అంతేగాని అది అసలే వద్దు ఇది వద్దు. ఒకప్పుడు పారిశ్రామిక వాడు ఎక్కడ ఉండే, విఎస్టి దగ్గర ఉండే, రామ్నగర్ దగ్గర ఉండే, దాన్ని తీసుకొని పటాన్చెరులు వేసారు. పటాన్చెరుని చెర్లపల్లి పోయి చెర్లపల్లి నుంచి బయటకు వెళ్ళిపోతూనే ఉన్నది. అది అనివార్యం, టెక్నాలజీ అనేది అనివార్యం. దాన్ని మనం ఒప్పుకోకుండా ఈరోజు సెల్లు వాడుతున్నాడు అన్న, మరి సెల్ ఎక్కడి నుంచి తయారైంది? సెల్లు డిస్మెంటల్ లేకుండానే, ఏం ఇతర వస్తువులను విధ్వంసం చేయకుండానే సెల్లు తయారైందా? ఏదో ఒక వస్తువును అది పరిణామ క్రమంలో ఒక వస్తువును వినాశనం చేస్తేనే ఇంకో వస్తువు తయారవుతుంది. అది మనకు తెలిసిన విషయమే. ఒక బిల్డింగ్ కూడా కొడితేనే ఇంకో కొత్త బిల్డింగ్ కడతాం, ఆ పాత బిల్డింగ్ అట్లే ఉంటామా? కాబట్టి ఇదేం నేనేమంటున్నా అంటే అభివృద్ధిని మనం ఒక యాంగిల్లో చూడాలి, అంతే తప్పించి అభివృద్ధిని నెగిటివ్ యాంగిల్ చూస్తే మొత్తం నెగిటివ్ చెప్తుంది. దానికి కూడా గంటలు గంటలు చెప్పొచ్చు. మొత్తం అసలు సిమెంట్ తీయడము, గుట్టలను విధ్వంసం చేయడము, ప్రకృతి విధ్వంసం చేసి ప్రకృతిని మొత్తం ఆగం చేసి మనం చచ్చిపోతామని అదంతా చెప్పుకుంటూ రావచ్చు. అది కాదు, మనం ప్రకృతిని కాపాడుకుంటూ ఒకవైపు మన అభివృద్ధిని ఎంతవరకు తీసుకుపోతామని ప్రకృతిని ఎంతవరకు కాపాడారు. నిజంగానే ఈ రోజులు చెరువులు లేవు అన్నది అందరూ అంటూ ఉన్నారు హైదరాబాద్ లో, తెలంగాణలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చెరువుల కోసం మీరు ఏం చేశారు? ఒక నేనేమంటున్నా, గ్రామీణ చెరువులు ఎంతవరకు ఉండాలో చెరువులు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలకు వచ్చే వరకు చెరువులు కొంత కబ్జా గురి కాబట్టి 100% ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుంది, మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. ఈ రోజు చెరువుల దగ్గర గుడిసెలు వేసేది ఎవరు? ఫస్ట్ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు గుడిసెలు వేస్తారు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కబ్జా. ఎవడో వచ్చి బిల్డింగ్ కట్టాడు అది అందరికి తెలిసిన నగ్న సత్యం. దాన్ని మనం దాన్ని ఎట్లా కాపాడుకోవాలని ఒక ప్రణాళిక చెప్పాలా తప్పించి, గతంలో అది జరిగింది, గతంలో నాశనం చేశారు, ఇప్పుడు ఎన్డీఏ ఏం చేస్తుందో చెప్పండి, బీజేపీ ఏం చేస్తుందో చెప్పండి, బీజేపీ ఏం చేయబోతుందో చెప్పండి. ప్రభుత్వం ఏదన్నా చేసుకోవాల్సిన పోతుంటే చేసుకుంటా పోతుంది. అంతేగాని వినాశనం లేకుండా అభివృద్ధి జరగాలంటే ఒక ప్రయత్నం జరగాల చేస్తాం అంతే. ఇప్పుడు చర్చ రాజకీయ పార్టీలు వాళ్ళ ఏజెండాలు అమలు లేకపోతే రాష్ట్రం గురించి ఇంకొక మాట, ఒక్క నిమిషం, ఇప్పుడు ఎన్డీఏ ఇంత గ్రేటర్ హైదరాబాద్ చేసింది అన్నారు కదా, ఎన్డీఏ ఎన్ని రోజులు పరిపాలించింది ఏం చేసింది ఒక చెప్పమనండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో అభివృద్ధి గురించి, గ్రేటర్ హైదరాబాద్ గురించి అభివృద్ధి గురించి చెప్పాలంటే తెలుగుదేశం ఛాంపియన్. ఇంకా దానికి సపోర్ట్ ఏదన్నా ఉందంటే ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. ఇందాక మిత్రులు రఘునందన్ గారు చెప్తుంటే ఒక విషయం చెప్దాం అనుకున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు 300 కోట్లు ఎర్రంనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉండగా ఎన్డీఏ ప్రభుత్వంలో తెచ్చి ఒక వాటర్ పైప్ లైన్ కోసం, వాటర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ కోసం తీసుకొచ్చారు. ఇవాళ ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇవాళ ఇప్పుడు వాటర్ గ్రిడ్ అని చెప్పి పథకం చేపట్టారు. ఇవాళ వాటర్ గ్రిడ్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మనము 18 మంత్స్ అయింది, 1.5 ఇయర్ అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటి, ఇవాళ మన ప్రయారిటీస్ ఏంటి? తినడానికి తిండు, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, సమాజమే దేవాలయం, పేదల ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పినట్టు ఆ స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒక డైరెక్షన్ మార్చగలిగారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు ఇవాళ వచ్చిన తర్వాత అదే చెప్తా, ఐటీ కాదు ఐటీ, ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్షన్ మార్చడం అంటే ఇవాళ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఉందండి, ఇవాళ తినడానికి తిండి సరే, అవి 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టాడు, 1 రూపాయి కిలో బియ్యం వస్తున్నాయి. ఇవాళ ఉండడానికి ఇల్లు, ఇల్లు అంటే ఇవాళ 30,000 ఇళ్ళు ఇవాళ అనాక్యుపైడ్, నాటెడ్ అలాటెడ్ ఉన్నాయి హైదరాబాద్లో. పెద్ద పెద్ద ఆర్టికల్స్ వచ్చినాయి. ఇవాళ ఒక్క ఇల్లు కూడా మంజూరు ఇచ్చి ఒకళ్ళకి అలాట్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో 12 చోట్ల ఫౌండేషన్ స్టోన్స్ వేశారు. వేసిన తర్వాత పోయి కేంద్రం దగ్గర మోకరిల్లి 3,300 కోట్లు హడ్కో రుణాల కోసం ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ ఉన్నటువంటి ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 397 ఇళ్ళు కట్టారండి. ఇవాళ కేటాయించిన బడ్జెట్ 1,000 కోట్లు, 1,000 కోట్లతోటి మరి ఇక్కడ 100,000 ఇళ్ళు కట్టిస్తామంటే 10,000 కోట్లు కావాలా? ఇవాళ నీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్ రిసోర్సెస్ ఎంత, నువ్వు ఇచ్చేది ఎంత? రెండోది వాటర్ స్కీమ్ గురించి చెప్తున్నా. ఇవాళ కృష్ణా కానీ, మంజీరా కానీ, గోదావరి అన్ని ఎండిపోయిన పరిస్థితుల్లో పెద్ద పైప్ లైన్ లేచి, వాటర్ పైప్ లైన్ లేచి రోజులు కాదు. ఇవాళ ఊరికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తే డీఫ్లోరైడ్ వాటర్ వస్తుంది, ఒక బోర్వెల్ వస్తే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 1,000 కోట్లతోటి అన్ని గ్రామాలకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వచ్చు, ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వచ్చు. అలాంటి ప్రయారిటీ షిఫ్ట్ చేసుకోవాలి. ఇంకొకటి వ్యవసాయం అప్పుడు హైదరాబాద్ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది? ఖచ్చితంగా చేసింది, చేస్తుంది, ఇంకా నిరంతరం అంటున్నా. ఇది డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కూడా ఇవాళ ఐటీ కానీ, సిటీ కానీ, అభివృద్ధి కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ వస్తే పిల్లలు తల్లిదండ్రులకి అన్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే అది డెవలప్మెంట్ కాదని. మనకి చంద్రబాబు నాయుడు గారు రాకముందు
సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లో మన రాష్ట్రం మూడో పొజిషన్ లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఐదో పొజిషన్కి వెళ్ళింది. దాన్ని అభివృద్ధి ఏ రకంగా అనుకుంటామండి? 2004లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతున్న సమయంలో తీసుకుంటే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 9% ఉంటే కర్ణాటకలో 38% ఉంది. ఇది నిజంగా మన ఒక గొప్ప ఐటీ అభివృద్ధి జరిగింది. సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మన చంద్రబాబు నాయుడు గారిని చూడాల్సి ఏ రకమైన, అంటే ఇది ఒక ప్రొజెక్షన్ మాత్రమే జరిగింది అంటారా, వాస్తవం దానికి దగ్గరగా ఉన్నాయంటారా? అసలు ఏమన్నా ఐటీ ఒక దాని మీద నేను మాట్లాడట్లే, కానీ ఐటీ 0 ఉన్న నుంచి 100% రీచ్ అయ్యింది. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే ఐటీ అభివృద్ధి నా వల్లే జరిగింది అంటే వాస్తవం కాదా? ఇప్పుడు వాస్తవం కాదండి, ఇది నగ్న సత్యం. హైదరాబాద్ లో ఐటీ కానీ, ఉద్యోగాలు కానీ, విద్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి మెట్రో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా ఎస్ ఛాంపియన్ చంద్రబాబు నాయుడు గారు, ఏ తెలుగుదేశం, ఎన్డీఏ సహకారం. ఇవాళ అయితేనే రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు కూడా హౌసింగ్ కానీ, హౌసింగ్ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, హౌసింగ్ కానీ, వాటర్ స్కీమ్స్ కానీ, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో మేము చేయగలుగుతాము, చేయగలిగేటువంటి సమర్థత మాకే ఉంది అని నేను చెప్తా ఉన్నా. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఇగ్రిసాట్ కానీ, రైతుల ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు ఈ 18 నెలల్లో దాదాపు 3000 మంది రైతులు చనిపోయారు అంటే ఎందుకు చనిపోతున్నారు? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పాజిటివ్ అప్రోచ్ తీసుకోవాలా? ఏదైతే ఇవాళ ప్రజాజీవనం అస్తవ్యస్తమైపోతుంటే నగర జీవనం దరిద్రమైపోయింది. ప్రతి ప్రభుత్వంలోని ప్రతి ప్రభుత్వ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు జరిగాయి. ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు ఆపలేదండి. అవునండి, వాస్తవాలు మాట్లాడుకుంటే తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, ప్రస్తుతం ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, ప్రతి ఒక్కరు రైతు పక్షపాతులు అని మాట్లాడుతున్నారే తప్ప వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు ఎక్కడైనా ఆగాయో ఒకసారి ఒక ఇన్స్టెన్స్ చెప్పండి. ఈ దేశంలో రుణమాఫీ చేసింది ఎవరంటే మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఆత్మహత్యలు జరుగుతాయి, దానికి చాలా వివిధ కారణాలు, దాని వాళ్ళను కాపాడుకునే ప్రయత్నం కూడా జరగాలంటే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో జరగలేదు, ఆ ప్రభుత్వం జరిగినాయని కాదు ఇక్కడ చర్చ. రైతును కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100,000 రూపాయలు రుణమాఫీ చేసింది, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? సో 100,000 రూపాయలు మాఫీ చేస్తానన్నారు, చేసిండ్రా, 4 దశలు అన్నారు. ఇంకా నాకు కూడా లోన్ ఉంది, 20,00,000 రూపాయలు లోన్, 20,000 మాఫీ అయింది, ఇంకా 75,000 అడుగు మాఫీ కడతాను. నేను ఎప్పుడు కడతావు, ఎప్పుడు కడతారు? మళ్ళీ నేను లోన్ తీసుకోవాలంటే ఎప్పుడు తీసుకోవాలి? రైతులు ఎప్పుడు తీసుకోవాలి? ఈరోజు వడ్డీ వ్యాపారులు, రైతు సూసైడ్ చేసుకోవడానికి, రైతు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం గ్లోబల్గా చూడాలి, ఒకవైపు నుంచి చూస్తే కాదు. అక్కడ వడ్డీ వ్యాపారాలు కావచ్చు, ఆడ వర్షపాతం కావచ్చు, ఇంతకుముందు చేసిన వ్యవసాయం కావచ్చు, అంతకుముందు చేసిన గత పంట కావచ్చు, ఆ పంటలో వచ్చిన నష్టాలు కావచ్చు, ఫ్యామిలీ ఇబ్బంది కావచ్చు, ఆర్థిక ఇబ్బంది, ఇవన్నీ చూసినప్పుడు మనం ఈరోజు ఇక్కడ అన్నం తింటున్నాం అంటే రైతు పెట్టడం వల్ల తింటున్నాం. మనం రైతు వైపు ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం అనేది స్పష్టంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రైతుకు ఏమి చేయలేదు, ఏమి చేసినాం అనేది కాదు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాటిని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాలి. గతంలో ఉన్నటువంటి పంటల బీమాను సంస్కరించి, పంట నష్టం జరిగితే 50% కంటే తక్కువ జరిగితే మేము ఇన్సూరెన్స్ ఇవ్వమని దాన్ని తీసుకుని వచ్చి 30%కి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానివల్ల కొంతమేరకు నష్టపోయినటువంటి గ్రామాలకు కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అప్లికబుల్ అవుతుంది ఒకటి. రెండవది, రీసెంట్గా నరేంద్ర మోడీ గారు రైతుల ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చినారు. త్వరలోనే దానికి జూన్1 నుంచి దాని ఇంప్లిమెంటేషన్ జరగబోతుంది. ఇవన్నీ రైతన్నల గురించి ఆలోచించడం పట్లనే జరిగినాయి. పేదల గురించి కాంగ్రెస్ ఏ రోజు ఆలోచించలేదు కాబట్టి ఈ పరిస్థితికి నెట్టివేయబడ్డారు. గరీబీ అటావు అని చెప్పి గరీబ్ వాళ్ళని తీసుకుపోయి ఊరవతల వారే చిరు తప్పితే ఎన్నడూ గరీబ్ వాళ్ళకి న్యాయం చేయలేదు. బ్యాంకుల జాతీయకరణ అంటే 130 మంది ఈ రోజు దాకా బ్యాంకు మెట్లు ఎక్కలేదు మీ 6 దశాబ్దాల పాలన తర్వాత. ఇలా ఎన్డీఏ వచ్చిన తర్వాత ఒక సంస్కరణ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు బ్యాంకు మెట్లు ఎక్కేలాగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఓపెన్ చేసిండ్రు. ప్రపంచ దేశాలు తిరగడం తప్పంటే ప్రజాస్వామ్య వ్యవస్థల పోలి ఇంకా ఏమైనా అర్థం అంటే కొత్తగా చెప్పండి. ప్రపంచ దేశాలు తిరగడంలో ఏం తప్పుంది అని అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఇస్ దేర్ ఎనీ బార్? నువ్వు విన్న కదా, సమాధానం చెప్పి ఒప్పుకుండాలి. ఫస్ట్ సామాజిక భద్రత లేనటువంటి దేశాలలో భారతదేశం ఒకటి. ఇప్పటికీ మేమందరం రాజకీయ నాయకులం, ఊర్లలో ఒక కార్యకర్త చచ్చిపోతే 5,000 10,000 ఇచ్చేటువంటి దుస్థితికి 6 దశాబ్దాల తర్వాత ఈ ప్రజాస్వామ్యం వచ్చింది. సోషల్ సెక్యూరిటీ లేదు జనానికి. ఆటో డ్రైవర్ చచ్చిపోతే పైసలు ఉండవు, ఆటో డ్రైవర్ల సంఘములు పైసలు వేసుకునే పరిస్థితికి వచ్చింది. దాని నుంచి సోషల్ సెక్యూరిటీ గురించి మీ మన్మోహన్ సింగ్ ఆలోచించలే, మీ ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచించలే. 12 రూపాయలు కడితే 2 లక్షలు ఇన్సూరెన్స్ వస్తాయని చెప్పి ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నరేంద్ర మోడీ. ప్రపంచ దేశాలు తిరుగుతుంటే పేదల గురించి ఆలోచించలేదు కాదు, మీరు ఆలోచించింది ఏంది చెప్పుండ్రి? మీ మన్మోహన్ సింగ్ గారు అమెరికాకు పోతే తోలుబొమ్మ ప్రధానమంత్రి అన్నాడు. ఇవాళ ఎవడన్నా రాస్తాడేమో రాయమని నరేంద్ర మోడీ గురించి.
ఏ కార్నర్కైనా వారు చెప్పారు కదా భారతీయుని నేను అని చెప్పుకునేటువంటి గర్వం ఎందుకు వచ్చింది? ఇలా ఎన్డీఏ వల్ల వచ్చింది, నరేంద్ర మోడీ వల్ల వచ్చింది, మీ వల్ల ఏమొచ్చింది? ఏడుకునే ఇండియా అంటేనే స్కామ్ ఇండియా వచ్చింది, ఆడికెళ్ళి దాన్ని స్కిల్ ఇండియాకి తీసుకొచ్చినాం. అది వినే ఓపిక ఉండాలి మీకు. సామాజిక భద్రత ఇవాళ పేద ప్రజలకు ఇచ్చింది మేము కాదా? జనధన యోజన పేరిట 30 కోట్ల ఖాతాలు తెరిపించింది, 30,000 కోట్ల ఖాతాలు తెరిపించారు. జనాభాలో 130 మంది ఖాతాలు లేవు, బ్యాంకు మెట్ లెక్క లేదు. వాళ్ళు లెక్కించింది భారతీయ జనతా పార్టీ కదా. ముద్రా బ్యాంకు పేరిట చెప్పుల దుకాణం ఇప్పుడు చెప్పుకుంటా. ముద్రా బ్యాంకు ద్వారా ఎంతమంది అకౌంట్లు వేసారు, లిస్ట్ చేయగలుగుతారా? ఈ రోజు రైతులు చచ్చిపోతుంటే ఏం చేయలేదని క్వార్టర్లీ రిపోర్ట్ తర్వాత 20,000 కోట్ల నిధులు, 20,000 కోట్ల నిధులు ముద్రా బ్యాంకు పేరు మీద ఓపెన్ ఖాతాలను చెప్తలేను. ఆర్బీఐ గవర్నర్ చెప్పిండు రంగరాజన్, లెక్కలు వీలన్నా ఒకసారి నెట్ ఓపెన్ చేసి లెక్క రంగరాజన్ గారు చెప్పినటువంటి లెక్కలు అవి. కాంగ్రెస్ కి ప్రాణం పోస్తున్నారు మీరు, పేదల కోసం. ఈ రోజు ఓన్లీ ఎన్డీఏనే చేసింది, కాంగ్రెస్ ఏం చేయాలని అట్లా ఊరికే నడడానికి వీలు లేదు. ఏం చేయాలన్నా చేసుకుంటూ వస్తుంది, అది చెప్ప ఒప్పుకుంటూ మేమేం చేస్తున్నామో చెప్పండి. అంతేగాని కాంగ్రెస్ తోల్పోమా ప్రధానమంత్రి అంటే ఎట్లా? నువ్వు తోల్పోమా ప్రధానమంత్రి ఎట్లా? శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినట్టు గతంలో ఉన్న పాలకులు ఎవరు ఏం చేయలేదు, నేనే ఇంద్రుని చంద్రుని చేస్తా అని చెప్పలేదు నరేంద్ర మోడీ. మాకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పిండు. రాకంటే ముందు రోజు చేస్తేనే దేశం వీరికి వచ్చింది, నేను కూడా రేపు చేయడానికి వచ్చినా అని చెప్పిండు. తప్పితే శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ లేకపోతే దేశం లేదనేది శుద్ధబద్ధమనే చెప్పగలుగుతాను. ఈ దేశంలో ఉన్న సర్వ దరిద్రాలకి కాంగ్రెసే కారణం అనేది కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను. దేవిప్రసాద్ గారు చెప్పండి, అంటే ఇప్పటి వరకు జరిగిన అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం కానీ లేదా ఔటర్ రింగ్ రోడ్లు కానీ వీటన్నిటికీ కూడా తెలుగుదేశం కాంగ్రెస్ లు వారి వారి పరిపాలనలో ఎవరు క్రెడిట్ తీసుకుంటున్నారు. ఈ 18 నెలల కాలంలో హైదరాబాద్ కి తెరాస ప్రభుత్వం ఏం చేసింది అంటే మీరు ఏం చెప్తారు? ఈ 18 నెలల కాలంలో మాకు వచ్చింది, 18 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. దాదాపుగా ఒక 6 నెలల పాటు మాకు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆఫీసర్ల అందుబాటులో కానీ ఏం లేవు. వచ్చిన తర్వాత అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలు, ముఖ్యంగా మా ప్రియారిటీ అంతా గ్రామీణ ప్రాంతాల వైపు పెట్టినాము. ఒకటి నేను చెప్పినాక మీరు చెప్పండి. మా ప్రియారిటీస్ మొదటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతం వైపు పెట్టినాము. మొదటిగా మేము అవసరమైనటువంటి సంక్షేమ పథకాన్ని, ఆసరా పథకం కానీ, కాకతీయ మిషన్కి సంబంధించినటువంటి రైతులకు సంబంధించినట్టు కానీ, వాటర్ గ్రిడ్ కానీ, ఇవన్నీ కూడా ప్రణాళికలు చేసుకొని మొత్తంగా రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి ముందు పోతాం. హైదరాబాద్ నగరానికి సంబంధించి నూతన టీఎస్ఐ పాస్ తీసుకొచ్చినాం. అంటే గతంలో ఉండేటువంటి పద్ధతికి, బ్యూరోక్రసీలో ఉండేటువంటి పద్ధతిని అంచెలంచెల వారిగా తగ్గించి ఇలా నూతన టీఎస్ఐ పాస్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చినాం. దానివల్ల అనేక మంది కూడా హైదరాబాద్ నగరం వైపు ఆకర్షితులయ్యేటట్టు ఒక ప్రయత్నం చేసినాం. రెండవది, ఇలా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కూడా ఇలా వచ్చినటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని సంబంధించి రేపు దేశంలోనే అత్యున్నతమైనటువంటి పౌరులుగా తీర్చిచ్చేటువంటి టెక్నికల్ నాలెడ్జ్ సెంటర్, అంటే ఇలా ప్రతి దానిలో కూడా కేంద్రానికి, ఇప్పుడు చాలామంది ఏంది, ప్రతి దానిలో కేంద్రం ఉంటుంది, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఒక ఎఫెక్టివ్గా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగించుకునేటువంటిది కూడా రావాలి. గతంలో ఇప్పుడు అందరు చెప్తున్నారు, చెప్పిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరగలేదు, జరగలేదు అనేటువంటి మాట వాస్తవం. ఇంతవరకు వాటర్ రాలేదు. ఈ విషయం కేటీఆర్ గారికి, కవిత గారికి చెప్పమనండి. మేము 190 పథకాలు తెచ్చారు, నరేంద్ర మోడీ గారు ఏం తెచ్చారు? ఇప్పుడు రఘునాథన్ గారు మీకు తెలుసు, నాకు తెలుసు, కేంద్రం ఎక్కడ నుంచి ఇస్తారు? ఇయ్యండి 2.5 లక్షలు ఇంటికి ఇయ్యండి, మీరు ఇంటి ఇళ్ల పథకమే ప్రారంభించలే, 18 నెలలు కళ్ళు మూసుకొని కూర్చోరు. అదే వెంకయ్య నాయుడు గారి దగ్గర ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అదే అదే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పిన తర్వాత మెట్రో రైలు కూడా డెఫినెట్ గా వాడుకుంటాము. ఒక 8 కిలోమీటర్ల లైన్ కూడా పూర్తి చేయనటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇవాళ మేము వచ్చిన తర్వాత ప్రజల్ని కన్విన్స్ చేసి అవసరమైనటువంటి ఆడియన్స్ దొరికించి మనం మెట్రో చాలా మైక్ పట్టుకుని మెట్రో రైలు ప్రాజెక్ట్ ఏదైతే రూట్ ఉందో చాలా లోపభూయిష్టంగా ఉంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ముందుకు వెళ్ళనివ్వను అన్న మాట వాస్తవం కాదా? దాన్ని సరి చేసే ముందు 1 సంవత్సరం తర్వాత అదే దానికి ఏమాత్రం ప్రాజెక్ట్ మార్చకుండా అదే అసెంబ్లీ ముంగట పిల్లలు అసెంబ్లీ వెనకకి పోవాలని ఒక నిమిషం చెప్తా. ఇప్పుడు సుల్తాన్ బజార్ దగ్గర నుంచి పోవాలి, ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఆగ్రహం వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి ఇప్పుడు బాధ్యత ప్రభుత్వం.
ఏడాది తర్వాత కూడా అదే ఆందోళన ఉంది సుల్తాన్ బజార్ లో. సార్ ఒక అవకాశం అండి, ఈ రోజు ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం, ఆందోళన లేదా బజార్ లో? ఆందోళన లేదా? ఈ రోజు మెట్రో రైలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కేటీఆర్ గారు ట్రయల్ రన్ చేసి ఫోటోలు దాదాపు 3,000 ఓడింగ్స్ పెట్టుకున్నారు. అదేవిధంగా అప్పుడు ధర్నా చేసిన దాంట్లో చాలా మంది ఉద్యమకారులు రక్తాలు ఏరులై పారుతాయి అన్నారు. రక్తాలు ఏరులై పారుతాయి, ఎక్కడ పారుతున్నాయి? సుల్తాన్ బజార్లో పారుతున్నాయి. రక్తాలు ఏరులై పారుతాయి అన్నారా? రక్తాలు తీసి ఆపేది ఉంటే మరి నువ్వు ఆపేది ఉంటే సుల్తాన్ బజార్ మనకు కావాలి. అక్కడ బండి మీద అమ్ముకున్నారు చాలా మంది, వేలా మంది ఉన్నారు. కాబట్టి అవసరం లేదు, సుల్తాన్ బజార్ కట్ చేసేది ఉంటే నువ్వు ఎందుకు మళ్ళీ కొనసాగిస్తున్నావు? నీ ప్రభుత్వం వచ్చింది కదా, నీ ప్రభుత్వం వచ్చిన నుంచి స్వాతంత్రోద్యమం నుంచి మనం పోరాడు సాధించుకున్నాం. సాధించుకున్నాడు ఊరుగుతాడా? బ్రిటిష్ వాడు ఊరుగుతాడా? చెప్పాలి. ఏమంటున్నా నేను లైన్ ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా నేను. నువ్వు సుల్తాన్ బజార్ వద్దన్నావు కదా, అదే కమిటమెంట్ ఎందుకు లేవు అంటున్నా నేను అడుగుతున్నా. ఒకటే సూటి ప్రశ్న, ఎందుకు మళ్ళీ అక్కడి నుంచే పోతున్నావు? ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ లైన్ అని చెప్పి సుల్తాన్ బజార్ నుంచి విధ్వంసం చేయాలని నేనేమన్నా? ఒక్క నిమిషం, మేమేమన్నా మా రోజు తీసుకపోతే అన్నాం, మీరేమన్నారు? అప్పుడు ఇప్పుడు ప్రభుత్వ పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇవాళ మన టార్గెట్ మన విజన్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ ఏంటంటే ఎవరైతే గట్టిగా చేయగలుగుతారో అనేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటిది మేము హ్యాపీ హైదరాబాద్ అన్నాం. ఇవాళ ప్రతిపక్షమేమో కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. కేంద్రం దగ్గర తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రైతులకు ఏం చేయాలా, గ్రేటర్ హైదరాబాద్కి ఏం చేయాలా? ఇవాళ టీఆర్ఎస్ డిస్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళ వలన అభివృద్ధి నిలిచిపోతా ఉంది. మెట్రో రైలు ఆగిపోయింది, ఐటీ డెవలప్మెంట్ ఆగిపోయింది, కొత్తగా వచ్చిన ఒక కంపెనీ లేదు, ఒక డ్రింకింగ్ వాటర్ పరిస్థితి, మురికి నీళ్లు వస్తున్నాయి, హౌసింగ్ కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు, ఈ ప్రయారిటీస్ అన్ని మర్చిపోయి ఫామ్ హౌస్ లో ఉండి ఇక్కడ ప్రయారిటీస్ మర్చిపోయి ప్రజల ప్రయారిటీస్ మర్చిపోయి దాని గురించి డిబేట్ చేయండి, దాని గురించి ఒక దిశా నిర్దేశం ఇవ్వండి. థాంక్యూ సో మచ్ అండి అమర్నాథ్ బాబు గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, థాంక్యూ రఘునందన్ గారు, దేవిప్రసాద్ గారు, థాంక్యూ సో మచ్ అండి చర్చలో పాల్గొనందుకు. 400 సంవత్సరాలుగా ప్రజలే అభివృద్ధి చేశారు, అభివృద్ధి నేచురల్ గానే జరిగింది తప్ప కొత్తగా ఒక ప్రభుత్వం చేసింది కాదు. జనాభా పెరిగినంతగా అభివృద్ధి మాత్రం జరగలేదు అన్నది వాస్తవం అంటూ దేవిప్రసాద్ గారు వ్యక్తం చేశారు వారి అభిప్రాయాన్ని. అలానే అభివృద్ధి పేరిట హైదరాబాద్ ని నాశనం చేశారు, ప్రకృతిని నాశనం చేశారు, ఇక్కడ చెరువులు లేవు, కుంటలు లేవు, తాగే నీరు కూడా లేదు అంటూ రఘునందనరావు గారు చెప్పడం జరిగింది. అలానే మౌలిక వసతులు అభివృద్ధి జరిగింది, హైదరాబాద్ లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఈ రోజున మెట్రో రైలు రింగ్ రోడ్డు వచ్చాయంటే అది మావల్లే అంటూ శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. అలానే కొన్ని సమస్యలు ఉన్నాయనేది వాస్తవం, అయినా ఐటీ అభివృద్ధి మాత్రమే జరిగింది. అలానే వివిధ రంగాల్లో అభివృద్ధి ఖచ్చితంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వల్లే జరిగింది అంటూ అమర్నాథ్ బాబు గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏది ఏమైనా హైదరాబాద్ అభివృద్ధి ఎవరు చేశారు అన్నది ప్రజలు కూడా నిర్ణయించుకోవాలి, వారు ఆలోచించుకుని విజ్ఞతతో ఓటు వేస్తారని ఆశిస్తున్నాం. రేపటి న్యూస్ ట్రాక్ లో మళ్ళీ కలుద్దాం. జయ భారత్.